కంటిన్యూస్ గా అమ్మాయిల మర్డర్స్ జరుగుతూ ఉంటాయి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే ఓ సంవత్సరం క్రితం ఏ ప్యాటర్న్ లో అయితే మర్డర్స్ జరిగాయో ఇవి అచ్చు అలానే ఉంటాయి కానీ ఆ మర్డర్ ఏమో ఇప్పుడు జైల్లో ఉంటాడు మరి ఇప్పుడు మర్డర్స్ చేస్తుంది ఎవరు అది తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ వినాల్సిందే హాయ్ హలో నమస్తే కోఫీ లాంటి సినిమాకి స్వాగతం ఈ రోజు మనం టూ థౌజండ్ టూ లో రిలీజ్ అయిన హెచ్ అనే కొరియన్ థ్రిల్లర్ మూవీని డిస్కస్ చేసుకోబోతున్నాం స్టారింగ్ జీ జిన్హి చో సుంగు అండ్ జుంగ్ సెవెన్ మూవీని సైలెన్స్ ఆఫ్ ద లాంప్స్ మూవీని మిక్సీలో విసిరుతే వచ్చే అవుట్పుట్ లా ఉంటుంది మూవీ అంతేకాదు ఈ మూవీని కాస్త తెలుగులో కూడా రీమేక్ చేశారు మూవీ స్టోరీ అయిపోయే లోపు అదేంటో గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో రాసేయండి ఓకేనా మరి ఇంకెందుకు ఏంటో మూవీ స్టార్ట్ కాగానే ఓ డంప్ లో ఓ అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది పోలీసులు అక్కడికొచ్చి క్లోజ్ కోసం వెతుకుతున్న టైంలోనే వాళ్ళకి ఆ డంప్ యార్డ్లోనే లోనే అప్పుడే పుట్టిన బిడ్డ శవం కూడా దొరుకుతుంది చనిపోయిన అమ్మాయి ఓ స్కూల్ గర్ల్ పెళ్లి కాకుండానే తల్లవుతుంది బహుశా డెలివరీ అవుతూ అక్కడే పడిపోయి విపరీతమైన బ్లీడింగ్ తో ఆ అమ్మాయి చనిపోయిందేమో అనుకుంటారు పోలీసులు మళ్ళీ కొన్ని అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా బస్ లో వెళ్తున్న ఓ నిండు గర్భిణి చంపేస్తారు ఎవరో ఆమె గొంతు పిసికి చంపి ఆమె పొట్ట కోసి మరీ వెళ్లిపోతారు పొట్టలో ఉన్న బిడ్డ కాలు అలా బయటకు వచ్చి కనబడుతుంది మనకు కంటిన్యూస్ గా ఇలా మర్డర్స్ జరిగేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసు చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తారు డిటెక్టివ్ కిమ్ అండ్ డిటెక్టివ్ కాంగ్ మన హీరో కాంగ్ చాలా హాట్ బ్లడెడ్ ఆ విషయం ఎక్కువ కోపము ఎక్కువ ఈజీగా రాష్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు అదే మన హీరోయిన్ కిమ్ చాలా కూల్ మైండెడ్ అన్ని ఆలోచించి ఆచి తూచి ప్రతి డీటెయిల్ చెక్ చేసి మరి డిసిషన్స్ తీసుకుంటూ ఉంటుంది చనిపోయిన స్కూల్ అమ్మాయి కూడా యాక్సిడెంటల్ గా చనిపోదు ఎవరో ఆమె కడుపులో ఉన్న బిడ్డని బలవంతంగా బయటకు లాగి ఆమె బ్లీడ్ అయ్యేటట్టు చేసి మరీ చంపేస్తారు ఇక బస్ లో చనిపోయిన అమ్మాయి కూడా పెళ్లి కాకుండానే తల్లవుతుంది బహుశా పెళ్లి కాకుండా తల్లైతున్న అమ్మాయిల పట్ల కిల్లర్ కి ఏదో వ్యతిరేకతుంది అని డౌట్ పడతారు పోలీసులు సేమ్ ఇలాంటి ఓ ఇన్సిడెంటే టెన్ మంత్స్ బ్యాక్ కూడా జరుగుతుంది షిన్ అనే వ్యక్తి ఆరు మంది అమ్మాయిల్ని చంపేసి ఉంటాడు అందరూ పెళ్లి కాకుండా తల్లైన అమ్మాయిలే ఫస్ట్ చంపిన అమ్మాయి ఓ స్కూల్ గర్ల్ సెకండ్ అమ్మాయి ఓ సింగిల్ మదర్ మూడో అమ్మాయి ఓ లెస్బియన్ ఆ లెస్బియన్ చెవి కోసి ఆ తర్వాత ఆ అమ్మాయి గొంతు కోసి మరీ చంపేస్తాడు మన విలన్ నాలుగో అమ్మాయి రెండు సార్లు అబార్షన్స్ చేసుకుంటుంది అన్ని వదిలేసి వేరే వ్యక్తిని ఇక పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది అందుకే ఆ అమ్మాయి పెళ్లి ఉంగరం పెట్టుకోబోయే వేలని కట్ చేసి ఆ తర్వాత ఆమెని పైనుంచి తోసేసి మరీ చంపేస్తాడు మన విలన్ ఆమె ఇన్నోసెన్స్ పోయిన తర్వాత ఇక ఆమెకి పెళ్లి చేసుకునే అర్హత లేదు అని మన విలన్ ఫీల్ అయ్యి ఇలా చేస్తాడు ఇక ఐదో ఆమె ఓ డాక్టర్ ఇల్లీగల్ గా అబోర్షన్స్ చేస్తూ ఉంటుంది అందుకే ఆమెని చంపి ఆమె గర్భ తీసి బయటపడేస్తాడు విలన్ ఇలా పెళ్లి కాకుండా తల్లైన వాళ్ళని అబోషన్స్ చేసుకుంటున్న వాళ్ళని చేసే వాళ్ళని లైన్ గా చంపుకుంటూ వెళ్తాడు కానీ ఆరో వ్యక్తి మాత్రం ఎవరు ఆమెని ఎందుకు చంపాడు ఆమె పెళ్లి కాకుండా తల్లయిందా లేక ఎవరినైనా మోసం చేసిందా ఇలాంటి డీటెయిల్స్ మాత్రం పోలీసులకి తెలియనే తెలియదు జస్ట్ ఆమె ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ అని మాత్రమే వాళ్ళకి తెలుసు మన విలన్ ఈ మర్డర్స్ చేయడం స్టార్ట్ చేయగానే అది కొరియా మొత్తాన్ని గడగడలాడించేస్తాయి పెళ్లి కాకుండా తల్లైతున్న అమ్మాయిలే విలన్ టార్గెట్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది పోలీసులకి అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని పోలీస్ ఫోర్స్ మొత్తం ట్రై చేస్తుంది అందులో మన హీరోయిన్ ఫియాన్సీ హన్ కూడా ఉంటాడు కానీ విలన్ గురించి ఒక్క చిన్న క్లూ కూడా దొరకదు అతనంతనే అతనే వచ్చి లొంగిపోతే తప్ప మన విలన్ని ఏ ఒక్క పోలీసు పట్టుకోలేకపోతారు కానీ విలన్ని ఇన్వెస్టిగేట్ చేసి అతని కన్ఫెషన్ విని అతను రెండు మూడు సార్లు కలిసిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ సడన్గా మన హీరోయిన్ ఫియాన్సీ సూసైడ్ చేసుకొని చనిపోతారు అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు సూసైడ్ చేసుకునేటట్టు విలన్ అతనికి ఏం చెప్పాడో ఇప్పటికీ మన హీరోయిన్కి అర్థమే కాదు అప్పటి నుంచి మనసు రాయి చేసుకుని ఓ జీవ చోలా బ్రతుకుతూ ఉంటుంది ఆమె కానీ ఇప్పుడు బయట ఎవరో అచ్చు ఆ విలన్ చేసినట్టే మర్డర్స్ చేస్తూ ఉంటారు అండ్ ఆ కేసు మన హీరోయిన్ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటి వరకు జరిగిన రెండు మర్డర్స్ కి ఉన్న ఒకే ఒక్క కామన్ లింక్ మన విలనే కాబట్టి ఫస్ట్ అతనే ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తారు మన హీరో హీరోయిన్ మన విలన్ కి ఆల్రెడీ ఉరిశిక్ష పడిపోయి ఉంటుంది కానీ డేటే ఇంకా ఎనోన్స్ కాదు మన హీరోయిన్ జైలు లోపలికి వెళ్ళదు హీరో మాటల్ని మైక్ ద్వారా వింటూ బయటే కూర్చుంటుంది మన హీరో ఒక్కడే లోపలికి వెళ్లి ఒంటరిగా విలని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు మన విలన్ హీరోతో ఏది తిన్నగా మాట్లాడు కానీ ఒక్క సజెషన్ మాత్రం ఇస్తాడు నా లాంటి రాక్షసుడితో డీల్ చేసేటప్పుడు మీరు నాలా రాక్షసుల్లా మారకుండా చూసుకోండి జాగ్రత్త అని మన హీరోని హెచ్చరిస్తాడు కానీ జరుగుతున్న మర్డర్స్ ఎవరు చేస్తున్నారు ఆ కిల్లర్ కి ఈ విలన్ కి ఉన్న చంపబోతున్నాడు ఇలాంటి డీటెయిల్స్ ఇవ్వడు విలన్ అరెస్ట్ చేయగానే ఓ నార్మల్ వ్యక్తి ఇలాంటి మర్డర్స్ చేయలేడు మన విలన్ ఖచ్చితంగా ఓ సైకోతే అని డిసైడ్ అయిపోతారు పోలీసులు అందుకే అతన్ని ఒక సైకియాట్రిస్ట్ కి చూపిస్తారు చూ అనే సైకిట్రిస్టే అప్పుడు విలన్ ట్రీట్ చేసి ఉంటుంది అసలు మన విలన్ అప్పుడు ఆ మర్డర్స్ ఎందుకు చేశాడు ఇప్పుడు మర్డర్స్ చేస్తున్న కిల్లర్ కి ఏదైనా సంబంధం ఉందా ఇలాంటి విషయాలు ఆమె అయితేనే చెప్పగలుగుతుంది కాబట్టి వెళ్లి ఆ కలుసుకుంటారు మన హీరో హీరోయిన్ కానీ ఆమె కూడా వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు నాకు నా పేషెంటే ముఖ్యం బయట ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎంతమంది చనిపోయినా అది నాకు అవసరం లేదు అంటుంది ఆ సైక్యాటిస్ట్ చనిపోతున్న వాళ్ళందరూ ప్రెగ్నెంట్ లేడీస్ కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన హీరో ప్రతి హాస్పిటల్ తిరుగుతాడు కానీ మన హీరోయిన్ మాత్రం కిల్లర్ స్టెప్స్ ని ఫాలో అవుతూ వెళ్తుంది అలా సెకండ్ మర్డర్ జరిగినప్పుడు కిల్లర్ లా స్టాప్ లో దిగిపోయి ఉంటాడు అని డౌట్ పడి అక్కడ దిగుతుంది వెంటనే ఆ చుట్టుపక్కల ఓ వన్ కిలోమీటర్ రేడియస్ వరకు ఆ ఏరియా మొత్తాన్ని జల్లెడ పడతారు పోలీసులు అక్కడ వాళ్ళకి ఓ మర్డో వెపన్ దొరుకుతుంది అండ్ అది ఓ హాస్పిటల్ కి సంబంధించిన సర్జికల్ బ్రేక్ వెంటనే ఆ హాస్పిటల్ కి పరిగెత్తారు పోలీసులు ఆ హాస్పిటల్ లోనే ఫస్ట్ చనిపోయిన స్కూల్ గర్ల్ సెకండ్ చనిపోయిన అమ్మాయి ఇద్దరు ప్రెగ్నెంట్ అయినప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వచ్చుంటారు వాళ్ళకి పెళ్లి కాలేదు అని తెలిసినా అక్కడి స్టాఫ్ దాన్ని పెద్దగా పట్టించుకోరు అంతేకాదు ఓ వన్ మంత్ బ్యాక్ ఆ హాస్పిటల్లో హో అనే వ్యక్తి సర్జికల్ బ్లేడ్ కొట్టేశాడని అతన్ని అప్పుడు జాబ్ లోంచి తీసేస్తారు ఇప్పుడు ఆ సర్జికల్ బ్లేడ్స్ తోటే మర్డర్స్ జరుగుతూ ఉంటాయి అంటే కిల్లర్ ఇలా హాస్పిటల్లో పనిచేసి అక్కడ పెళ్లి కాని అమ్మాయిల లిస్ట్ తీసుకొని వాళ్ళని ఒక్కొక్కరిగా చంపేస్తూ ఉంటాడు ఈ విషయం అర్థం కాగానే ఆ హోనే కిల్లర్ అని కన్ఫర్మ్ అయిపోతారు అతని ఇంట్లో కాపు కాసి కూర్చుంటాడు మన హీరో అతని కొలి కానీ కిల్లర్ ఇంటికి రాగానే అక్కడ అతని కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారన్న విషయం అతనికి అర్థమైపోతుంది వెంటనే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతాడు మన హీరో కూడా ఆ కిల్లర్ వెంట పడతాడు మన హీరో అతని వెంట కిల్లర్ మాత్రం హీరోని తప్పించ గా క్లబ్ కి అక్కడ మన విలన్ ఎలా అతని థర్డ్ మర్డర్ చేశాడో అచ్చు అలాగే ఆమె చెవి కోసి ఆ తర్వాత గొంతు కోసి మరీ చంపేస్తాడు హీరో కళ్ళ ముందటే ఇంత ఘోరమైన మర్డర్ జరిగేసరికి ఆ కిల్లర్ ని అక్కడికక్కడే కాల్చి పడేస్తాడు మన హీరో కిల్లర్ బ్రతికినా కోమాలోకి వెళ్లిపోతాడు ఆ కిల్లర్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే అతను మన విలన్ కొంత కాలం పాటు ఒకే జైల్లో ఉన్నారు అని తెలుస్తుంది పోలీసులకి అంటే ఈ కిల్లర్ విలన్ గురించి ఏ పేపర్ లో చదువు మీడియాలో చూసో అతని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ మర్డర్స్ చేయట్లేదు మన విలనే కిల్లర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతనితో ఈ మర్డర్స్ చేయిస్తూ ఉంటాడు ఈ విషయం అర్థం కాగానే ఆ లెస్బియన్ చివరికి పట్టుకొని విలన్ ని కలవడానికి పరిగెడతాడు మన హీరో ఈసారి మన హీరో రాకముందే అతని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటాడు విలన్ అంటే బయట ఈ రోజు మౌడోస్ జరుగుతాయి ఈ రోజు హీరో విలన్ ని వెతుక్కుంటూ వస్తాడు అని ఆల్రెడీ లోపలున్న విలన్ కి తెలుసు అనమాట ఈసారి కూడా మన విలన్ ఇది తిన్నగా మాట్లాడు కానీ హీరో తో అతని పర్సనల్ విషయాలు మాట్లాడతాడు నువ్వు వచ్చేటప్పుడే నీ ఒంట్లో ఎంత నీచమైన రక్తం ప్రవహిస్తుందో నాకు అర్థమైంది అంటాడు ఆ మాటలు వినగానే విలన్ని కొట్టి బయటకు వచ్చేస్తాడు మన హీరో ఎలాగో కిల్లర్ కోమాలోకి వెళ్లిపోయాడు కాబట్టి కేసు సాల్వ్ అయిపోయిందని ఈ కేసు చేసేమంటుంది డిపార్ట్మెంట్ కానీ దీంతో మన హీరోయిన్ సాటిస్ఫై కాదు విలన్ అప్పుడు మొత్తం ఆరు మర్డర్లు చేస్తుంటాడు అతను ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యాడో ఇప్పుడు ఈ కిల్లర్ కూడా అదే ప్యాటర్న్ ఫాలో అయ్యి మర్డర్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు కానీ ఇప్పటి వరకు త్రీ మర్డర్స్ చేస్తాడు అంటే ఇంకా త్రీ మర్డర్స్ బ్యాలెన్స్ అనమాట ఒకవేళ మన వీలనే ఈ మర్డర్స్ చేయిస్తూ ఉంటే ఒక తన వెళ్ళిపోతే వెళ్లిపోతే ఇంకొకతని వెతుక్కుంటాడు అతనితో ఈ మర్డర్స్ చేయిస్తాడే తప్ప ఖచ్చితంగా ఆ ప్యాటర్న్ ని మాత్రం కంప్లీట్ చేసి తీరుతాడు అని గట్టిగా చెప్తుంది మన హీరోయిన్ కానీ ఆమె ఆమె పెద్దగా పట్టించుకోరు ఈ ఆమెతోనే క్లోజ్ చేయించి వేరే గ్యాంగ్స్టర్ ఆమెకి అప్పగిస్తారు హీరోయిన్ కూడా లేక ఆ ఒప్పుకొని ఆ గ్యాంగ్స్టర్ ఇంటి ముందునే కాపు కాసుకొని కూర్చుంటుంది కూడా అక్కడికి రమ్మంటుంది మన హీరో కూడా అక్కడికి బయలుదేరుతాడు కానీ దారిలో అతని కాకి యాక్సిడెంట్ అవుతుంది ఆ దెబ్బలతోటే నడుచుకుంటూ వెళ్తాడు మన హీరో కానీ ఈ లోపలే మరో అమ్మాయి మర్డర్ జరిగిపోతుంది అచ్చు విలన్ ఎలా అతని ఫోర్త్ మర్డర్ చేశాడో అలానే అమ్మాయి ఉంగరం వేలు కోసి దాన్ని పక్కకు పెట్టి ఆమెని పైనుంచి కిందకు తోసి మరీ చంపేస్తారు ఎవరో ఆ బాడీ వచ్చి డైరెక్ట్ గా మన హీరోయిన్ కార్ మీదే పడుతుంది అంటే విలన్ ఆల్రెడీ జైల్ నుండే మరో కిల్లర్ ని హైర్ చేసుకుని మర్డర్స్ మళ్ళీ స్టార్ట్ చేశారన్నమాట కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎఫ్ఐర్స్ ఉండవు ఆమె అబార్షన్స్ చేసుకోదు మరి ఇలాంటి అమ్మాయిని కిల్లర్ ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకు చంపాడో పోలీసులకి అర్థమే కాదు ఆ క్రైమ్ సీన్ లోకి వెళ్లి చూస్తే పోలీసులకి అక్కడ ఓ మెయిల్ పర్సన్ కి సంబంధించిన నైన్ నెంబర్ షూ ప్రింట్స్ తప్ప ఇంకే క్లూ దొరకదు ఆ షూ ప్రింట్స్ తో పోలీసులు కిల్లర్ ని పట్టుకోలేరు కదా అంటే కేసు మళ్ళీ డెడ్ అని కి వచ్చిందనమాట ఇక నెక్స్ట్ ఓసారి క్రైమ్ సీన్ చూద్దామని అక్కడికి వెళ్తాడు మన హీరో క్లూస్ కోసం వెతుకుతున్న అతనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ బిల్డింగ్ లో ఓ వ్యక్తి నిల్చొని మన హీరోని చూస్తూ నీ గొంతు కట్ చేస్తా అన్నట్టు సైగ చేస్తాడు వెంటనే అతన్ని పట్టుకోవడానికి అక్కడికి పరిగెత్తాడు హీరో కానీ ఈ లోపలే అతను తప్పించుకొని పారిపోతాడు ఈ మర్డర్స్ అన్ని విలనే చేయిస్తున్నాడు అంటే విలన్ కి ఆ కిల్లర్ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో కాంటాక్ట్ లోకి వచ్చి తీరాలి అందుకే విలన్ ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడు అతను అరెస్ట్ అయినప్పుడు అతన్ని తీసుకువచ్చినప్పుడు లేదా ఇప్పుడు జైల్లో ఉంటున్నప్పుడు అతని ఎవరెవరు కలిశారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఒక్కొక్కరిని చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు మన హీరో హీరోయిన్ అలా వెతుకుతూ ఉంటే అందులో మార్నింగ్ మన హీరోని బెదిరించిన వ్యక్తి కూడా కనబడతాడు అతని పేరు చాయ్ మన విలన్ చదివిన కాలేజ్ లోనే అతను ప్రొఫెసర్ అలా ఇద్దరికి పరిచయం ఉంటుంది ఓసారి అతని స్టూడెంట్స్ని సెక్షువల్ గా అబ్యూస్ చేసినందుకు జైలుకు కూడా వెళ్ళొచ్చుంటాడు అంటే ఇతన్ని కూడా విలన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు అన్న కన్క్లూషన్ కి వస్తారు మన హీరో హీరోయిన్ ఇక అతనే కిల్లర్ అని కన్ఫర్మ్ అయిపోయి అతని ఇంటి మీద రేట్ చేస్తారు పోలీసులు కానీ ఆ ప్రొఫెసర్ అప్పుడు ఇంట్లో ఉండడు కానీ అతనింటి గోడ మీద వన్ ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ అన్న నెంబర్స్ రక్తంతో రాసుంటాయి యాక్చువల్ గా ఫస్ట్ మర్డర్ జనవరి ట్వంటీ ఎయిట్ నా సెకండ్ ది ఫిబ్రవరి ఫోర్టీన్త్ న థర్డ్ మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ న ఫోర్త్ మళ్ళీ మార్చి ఉంటాయి అంటే నెక్స్ట్ మర్డర్ మార్చ్ ట్వంటీ ఎయిట్ న జరగబోతుంది అనమాట అంతేకాదు ఈ డేట్స్ లోనే అమ్మాయి బాడీలో చేంజెస్ వచ్చి ఆమె ప్రెగ్నెన్సీకి కి రెడీ అవుతుంది అందుకే విలన్ లొంగిపోయిన తర్వాత నైన్ మంత్స్ వరకు వెయిట్ చేస్తారు ఈ నైన్ మంత్స్ లో ఓ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి కడుపులో బిడ్డ పెరిగి ఆమె డెలివరీకి రెడీ అవుతుంది అప్పుడు తన విక్టిమ్స్ ని ఎంచుకొని వాళ్ళని మర్డర్స్ చేయించడం స్టార్ట్ చేస్తాడు విలన్ నెక్స్ట్ ఇరవై ఎనిమిదిన అని తెలిసిన ఆ ఇరవై ఎనిమిది వచ్చే వరకు ఒక్క చిన్న క్లూ కూడా పోలీసులకి దొరకదు ఎన్ని సార్లు విలన్ ని కాంటాక్ట్ అయ్యి అతన్ని ఇన్వెస్టిగేట్ చేసినా అతను ఒక్క విషయం చెప్పడు కానీ హీరోయిన్ మాత్రం ఓ చిన్న లీడ్ ని పట్టుకోగలుగుతుంది మన విలన్ ని ట్వీట్ చేసిన సైకియాట్రిస్ట్ ఉంటుంది కదా ఆమె ఈ ప్రొఫెసర్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చింటుంది ఆమె ట్రీట్ చేసిన ఇద్దరు పేషెంట్స్ కిల్లర్స్ గా మారారు అంటే ఈ కిల్లింగ్స్ వెనక ఆ సైక్రిస్ట్ హ్యాండ్ ఉంది అని డౌట్ పడతారు మన హీరో హీరోయిన్ మన హీరో వెంటనే వెళ్లి ఆమెని అరెస్ట్ చేసి తీసుకొద్దాం ఆమెని ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు ఈ మర్డర్స్ ఎందుకు చేస్తుందో ఆమె చెప్తుంది అంటాడు కానీ హీరోయిన్ మాత్రం మన దగ్గర ఆమెకి అగేన్స్ట్ గా ఎవిడెన్స్ లేదు ఇవాళ మాత్రం జస్ట్ ఆమెని ఫాలో అవుదాం ఒకవేళ ఆమె ఈ చేయిస్తూ ఉంటే ఈ రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరి మర్డర్ జరుగుతుంది ఆమె ఖచ్చితంగా కిల్లర్ ని కాంటాక్ట్ అవుతుంది అప్పుడు మనం ఆమెను తీసుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని చెప్తుంది అనుకున్నట్టే ఆ ని రోజంతా ఫాలో అవుతారు ఇద్దరు కానీ నైట్ అయ్యేసరికి వీళ్ళిద్దరికి మస్కా కొట్టి తప్పించుకుంటుందా సైకియాట్రిస్ట్ ఇద్దరు ఆమె కోసం వేరు వేరుగా వెతుకుతూ ఓ బేస్మెంట్ ఆఫీస్ చేరుకుంటారు కానీ ఇద్దరు లోపలికి రాగానే ఇద్దరిని ఎవరో కొట్టిపడేస్తారు మన హీరోలేజీ చూసేసరికి అక్కడ ఆ సైకిటిస్ట్ చచ్చి పడిపోయి ఉంటుంది ఆమెను కూడా విలన్ ఎలా అప్పుడు ఆ డాక్టర్ ని చంపాడో అలానే చంపి ఆమె గర్భ తీసి బయటపడేసి వెళ్లిపోతారు ఎవరో అంటే ఈ మర్డర్స్ చేయిస్తుంది ఆ సైకేటిస్ట్ కూడా కాదనమాట ఇలా మన విలన్ ఐదో మర్డర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ఆఖరి మర్డర్ కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు మన విలన్ ఎవరిని చంపాడు ఎలా చంపాడు వాళ్ళ ప్రొఫెషన్ రీజన్ ఇవన్నీ పోలీసులకు తెలుసు తెలిసిన తర్వాత కూడా మర్డర్స్ ని వాళ్ళు ఆపలేకపోతారు అలాంటిది ఇక సిక్స్ మర్డర్ గురించి వాళ్ళకి ఎటువంటి డీటెయిల్స్ తెలియవు నెక్స్ట్ మర్డర్ ఎవరిదో తెలియాలి అంటే మన వీళ్ళని ట్రీట్ చేసిన సైకేటిస్ట్ అయినా చెప్పాలి లేదా స్వయంగా వీళ్ళనే చెప్పాలి కానీ ఇప్పుడు ఇద్దరు బ్రతుకుంటారు మన వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎవరో మర్డర్స్ చేస్తున్నారు అన్న న్యూస్ మీడియాలో రాగానే గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ పడిపోతుంది ఇమీడియట్ సొల్యూషన్ కోసం విలని వెంటనే ఉరి తీసేయమని ఆర్డర్స్ ఇస్తుంది అలా ప్రజల్ని సాటిస్ఫై చేయాలి అనుకుంటుంది గవర్నమెంట్ మన హీరో హీరోయిన్ జైలు కి వెళ్లేసరికి అక్కడ మాత్రమే కనబడుతుంది వాళ్ళకి వెంటనే మన హీరోయిన్ సైకేట్రిస్ హాస్పిటల్ మీద రేట్ చేసి విలన్ కి సంబంధించిన వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తుంది అందులో సైకియాట్రిస్ట్ విలన్ హిప్రైజ్ చేసిన వీడియో కూడా ఒకటి ఉంటుంది యాక్చువల్ గా విలన్ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళమ్మ అబార్షన్ చేసుకోవాలి అనుకుంటుంది అలా అబార్షన్ కి ట్రై చేసిన తర్వాత కూడా బిడ్డ బ్రతికే ఛాన్స్ వందలో త్రీ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది ఆ త్రీ పర్సెంటేజ్ లో ఈ విలన్ బ్రతికి బయటపడతారు కానీ విలన్ అలా పిండం రూపంలో ఉన్నప్పుడే అతని చంపాలని ట్రై చేయడం అతనికి తెలిసిపోతుంది అప్పటి నుంచే అంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే మన విలన్ కి ఆడవాళ్ల పట్ల కోపం అబోర్షన్స్ చేయించుకునే అమ్మాయిల పట్ల అసహ్యం పెరిగిపోతాయి ఆ కోపంతో అలాంటి ఐదుగురి అమ్మాయిల్ని చంపేస్తారు అండ్ ఫైనల్ గా మన విలన్ చంపింది ఎవరినో కాదు అతన్ని పిండంగా ఉన్నప్పుడే చంపడానికి ట్రై చేసిన అతని కన్న తల్లినే తల్లిని చంపి ఇక వచ్చి పోలీసులకి లొంగిపోతాడు మన విలన్ మన హీరో హీరోయిన్ ఈ విషయాలు తెలుసుకుంటున్న ఆ ప్రొఫెసర్ ఇంటి అడ్రస్ కూడా తెలుస్తుంది పోలీసులకి వెంటనే అతని అరెస్ట్ చేయడానికి అక్కడికి వెళ్తారు కానీ పోలీసుల కళ్ళ ముందటే ఆ ప్రొఫెసర్ అతని గొంతు కోసుకొని మరీ చనిపోతాడు కళ్ళ ముందటే కిల్లర్ ఉన్నా అతని అరెస్ట్ చేయలేని పరిస్థితి పోలీసులది స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు విలన్ పోలీసుల్ని పిచ్చోళ్ళని చేస్తూనే ఉంటాడు ఒక్కసారి కూడా విలన్ ముందట గెలవలేకపోతారు పోలీసులు ఇక ఈ కిల్లర్ కూడా చనిపోయాడు కాబట్టి కేసు ఇక్కడతో క్లోజ్ అయిపోతుంది మన హీరోయిన్ తన సుపీరియర్స్ కి ఈ కేసు కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఇస్తుంది యాక్చువల్ గా ఈ ప్రొఫెసర్ కి స్పిట్ పర్సనాలిటీ ఉంటుంది అతను అతను మన విలన్ లా ఊహించుకుంటాడు అతనిలానే మర్డర్స్ చేయాలి అని ట్రై చేస్తాడు కానీ ఓసారి మర్డర్ చేసిన తర్వాత అతని కాన్షియస్ ఒప్పుకోదు ఓ వైపు అతని కాన్షియస్ మరోవైపు మన విలన్ లా మర్డర్స్ చేయాలి అనుకుని అతని పర్సనాలిటీ రెండింటి మధ్య నలిగిపోతాడు అందుకే సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెప్తుంది మన హీరోయిన్ ఇక కేస్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మన హీరో కూడా ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు చనిపోయే ముందట విలన్ స్పెషల్ గా మన హీరోకి ఓ పార్సల్ పంపిస్తాడు అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఓ మ్యూజిక్ సీరియో ఉంటుంది దాన్ని వింటూ ఇంటికి బయలుదేరుతాడు మన హీరో అతను అలా వెళ్ళగానే ఫస్ట్ మర్డర్ చేస్తారు చూడండి అదే హీరో కాలుస్తే కోమాలోకి వెళ్ళిపోతాడు అతను ఇప్పుడు కోమా నుండి బయటకు వస్తాడు వెంటనే అతన్ని కలుసుకొని మన విలన్ అతన్ని మర్డర్ చేయడానికి ఎలా ఒప్పించాడో కనుక్కోవాలి అనుకుంటుంది హీరోయిన్ అందుకే హాస్పిటల్ కి పరిగెడుతుంది కానీ అతన్ని చెక్ చేసిన డాక్టర్ మాత్రం మన హీరోయిన్ తో ఓ వింత విషయం చెప్తాడు ఈ కిల్లర్ మన విలన్ చేతిలో ఆఫ్టర్ హిప్నోసిస్ కి గురై ఉంటాడు అంటే మన విలన్ ఈ కిల్లర్ ని హిప్నైజ్ చేసి ఆడవాళ్ళని ఎప్పుడు చంపాలి ఎలా చంపాలి అన్న ఆర్డర్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాడు కానీ ఈ విషయం కిల్లర్ కి తెలియదు ఓ పర్టికులర్ టైం అయినప్పుడు అంటే రెండు గంటలు కొట్టినప్పుడు ఐదు గంటలు కొట్టినప్పుడు లేదా ఓ పర్టికులర్ మ్యూజిక్ విన్నప్పుడు అతనికి ఇచ్చిన పోస్ట్ హిప్నటిక్ సజెషన్ యాక్టివేట్ అయిపోతుంది అప్పుడు అతన్ని అతను విలన్ లా ఊహించుకుంటాడు విలన్ చేసినట్టే మర్డర్స్ చేస్తాడు ఆ హిప్నోటిక్ ఆర్డర్స్ యాక్టివేట్ అయ్యి ఫస్ట్ స్కూల్ అమ్మాయిని చంపేస్తాడు సెకండ్ బస్ లో ఉన్న అమ్మాయిని కూడా చంపేస్తాడు మన విలన్ ఇతనికి ఎలా యాక్టివేట్ చేశారో తెలుసుకోవడానికి కేస్ ఫైల్స్ మొత్తం చెక్ చేస్తుంది హీరోయిన్ అందులో ఈ కిల్లర్ ఫోన్ కి రెగ్యులర్ గా ఆ ప్రొఫెసర్ కాల్ చేసినట్టు ఉంటుంది అంటే ఆ ప్రొఫెసర్ ఈ కిల్లర్ కి కాల్ చేసి ఓ పర్టికులర్ మ్యూజిక్ వినిపించగానే ఇతను మర్డర్స్ చేసేస్తూ ఉంటాడు అంతేకాదు మన హీరో ఇతని కోసం ఇంట్లో వెయిట్ చేస్తున్నప్పుడు కూడా కిల్లర్ కి ప్రొఫెసర్ దగ్గర నుంచి ఒక కాల్ వస్తుంది ఆ మ్యూజిక్ వినగానే అతని మైండ్ లో హిప్నటిక్ సజెషన్ యాక్టివేట్ అయిపోతుంది అందుకే మన హీరో అంత వెంటపడుతున్న పడుతున్న కూల్ గా ఓ క్లబ్ కి వెళ్లి అక్కడ ఓ లెస్బియన్ వెతుక్కుని అచ్చు విలన్ చంపినట్టే ఆమె చెవి కోసి ఆ తర్వాత ఆమె గొంతు కోసి మరీ చంపేస్తాడు ఇవన్నీ తెలిసిన తర్వాత ఏదో డౌట్ వచ్చి మళ్ళీ ఓసారి ఆ కేస్ ఫైల్స్ మొత్తం చెక్ చేస్తుంది మన హీరోయిన్ వెంటనే హీరో దగ్గరికి పరిగెడుతుంది కానీ అప్పటికే మన హీరో చెయ్య పని చేసేసి ఉంటాడు అతని చేతులతోనే అతని కన్న తల్లినే చంపేస్తాడు ఇక్కడ మనకు ఓ డార్క్ అండ్ ఎక్స్ట్రా ఆర్డరీ ట్విస్ట్ రివీల్ అవుతుంది యాక్చువల్ గా లెస్బియన్ మర్డర్ జరగగానే ఆ రింగ్ తీసుకొని మన హీరో విలన్ దగ్గరికి పరిగెడతారు కదా అప్పుడు ఆ రింగ్ ని యూజ్ చేసి మన హీరోని హిప్నటైజ్ చేస్తాడు విలన్ ఏ రోజు ఎలా మర్డర్ చేయాలో ఆర్డర్స్ అన్ని అప్పుడే ఇచ్చేసి ఉంటాడు కానీ ఇలాంటి వాళ్ళని చంపాలో మాత్రం చెప్పడు అందుకే వర్జిన్ అమ్మాయిని చంపేస్తాడు మన హీరో ఆ గ్యాంగ్స్టర్ ఇంటికి వెళ్తున్నప్పుడు మన హీరోకి యాక్సిడెంట్ అవుతుంది కదా అప్పుడు అతనికి ఈ ప్రొఫెసర్ కాల్ చేసి ఓ మ్యూజిక్ ని వినిపిస్తాడు అది వినగానే అచ్చు కిల్లర్ మైండ్ లో ఎలా యాక్టివేట్ అయిందో మన హీరో మైండ్ లో కూడా హిప్లెటిక్ ఆర్డర్స్ అలానే యాక్టివేట్ అయిపోతాయి వెంటనే అతనికి కనబడ్డ ఓ అమ్మాయిని చంపి ఆమె ఉంగరం వేలు కట్ చేసి ఆమెని పై నుండి కిందకు తోసి చంపేస్తాడు ఆ క్రైమ్ సీన్ లో పోలీసులకి దొరికిన నైన్ నెంబర్ షూ ప్రింట్స్ ఎవరో కావు మన హీరో సైకేట్రిస్ట్ మర్డర్ జరిగినప్పుడు కూడా అతనికి ఓ ఫోన్ కాల్ వస్తుంది అందుకే లోపలికి వచ్చిన కిమ్ ని ఆ సైకేట్రిస్ట్ ని చంపేస్తాడు మన హీరో ఓసారి పని పూర్తయిపోగానే ఆటోమేటిక్ గా పడిపోతాడు అతనికి ఆ తర్వాత ఇంకేమీ గుర్తుండదు రెగ్యులర్ గా కేసు ఇన్వెస్టిగేట్ చేసుకుంటూనే వెళ్తాడు మన హీరో అంతేకాదు ఆ ప్రొఫెసర్ ఆ రోజు చనిపోవాలి అని కూడా వీళ్ళనే అతన్ని హిప్నటైజ్ చేసి ఉంటాడు ఓ మ్యూజిక్ వింటూనే గొంతు కోసుకొని మరి చనిపోతాడు ఆ ప్రొఫెసర్ ఓసారి ప్రొఫెసర్ చనిపోయిన తర్వాత మన హీరోకి కాల్ చేసి మళ్ళీ ఆ మ్యూజిక్ని ఎవరూ వినిపించలేరు కదా అందుకే విలనే స్వయంగా ఆ మ్యూజిక్ సీరియని మన హీరోకి పార్సల్ చేస్తాడు ఆ మ్యూజిక్ వినగానే మళ్ళీ అతని మైండ్ లో అయిపోతుంది అచ్చు విలన్ ఎలా అతని తల్లిని మర్డర్ చేశాడో మన హీరో కూడా అలానే అతని కన్న తల్లిని మర్డర్ విలన్ దీనికోసం స్పెసిఫిక్ గా మన హీరోని ఎంచుకోవడానికి మరో రీజన్ కూడా ఉంటుంది మన హీరో తల్లి యాక్చువల్ గా ఓ ప్రాసిక్యూట్ నీ ఒంట్లో నీచమైన రక్తం ప్రవహిస్తుందని నాకు తెలుసు అని విలన్ హీరోతో అంటాడు అంటారు చూడండి దానికి రీజన్ ఇదే విలన్ ఎలా అతని తల్లిని అసహించుకున్నాడో మన హీరో కూడా అలానే అతని తల్లిని అసహించుకుంటున్నాడు అని అతని తల్లిని చంపమని ఫైనల్ ఆర్డర్స్ ఇస్తాడు విలన్ అతని ఆరు ఇలా కంప్లీట్ చేస్తాడు తల్లిని చంపిన తర్వాత ఇక నార్మల్ అయిపోతాడు మన హీరో అప్పుడు అతను చేసింది ఏంటో అతనికి అర్థమవుతుంది ఫస్ట్ విలన్ అంటాడు చూడండి నా అలాంటి రాక్షసుతో డీల్ చేసేటప్పుడు మీరు రాక్షసుల్లా మారకుండా చూసుకోండి అని ఇప్పుడు హీరో అలానే రాక్షసుల్లా మారిపోయి అతని తల్లినే చంపేస్తుంటాడు అది అర్థం కాగానే తట్టుకోలేక అతను చనిపోవాలి అని ట్రై చేస్తాడు కానీ అతని వల్ల కానే కాదు అప్పుడే అక్కడికి మన హీరోయిన్ వచ్చేస్తుంది మన హీరో ఇలా బ్రతికినా ఆ గిల్ తో ఎన్నో రోజులు బ్రతకడు ఇలాంటిది ఏదో చేసి మన హీరోయిన్ ఫియాన్సీని కూడా సూసైడ్ చేసుకునేటట్టు విలన్ చేశాడు అని అప్పుడు అర్థమవుతుంది మన హీరోయిన్ కి అంతేకాదు మన హీరోని ఇలా వదిలేస్తాయి ఎప్పుడు ఏ మ్యూజిక్ విని అతని మైండ్ లో హిప్నోసిస్ యాక్టివేట్ అయ్యి ఎప్పుడు ఎవరిని చంపుతాడో ఎవరికి తెలియదు జీవితాంతం ఇలా చేసిన తప్పుని తలుచుకుంటూ ఫ్యూచర్ లో అతనేం చేస్తాడో తెలియదు కంటే ఒకేసారి చనిపోవడం బెస్ట్ అనుకొని హీరోయినే వచ్చి హీరోని కాల్చి చంపేస్తుంది హీరోని చంపినందుకు బాధపడ్డా అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆమె ఇంకేమీ చేయలేకపోతుంది అలా జస్ట్ ఇన్వెస్టిగేట్ చేయడం కోసం వీలని కలిస్తే అతని చేతిలో హిప్నోసిస్ కి గురయ్యి తల్లి ప్రాణాలతో పాటు తన జీవితాన్ని కోల్పోతాడు హీరో ఆ కరగా హెచ్ కాస్త ఎక్స్పాండ్ అయ్యి హిప్నోసిస్ గా మారుతుంది హెచ్ అసలు అర్థం అదనమాట ఇది హెచ్ కంప్లీట్ స్టోరీ నేను మీకు ఈ మూవీకి తెలుగు రీమేక్ ఉందని చెప్పాను కదా అదేంటో గెస్ట్ చేశారా ఎస్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే అమరావతి విలన్ కి హనీబల్ లెక్టర్ మాస్క్ వేసి మనల్ అందరినీ చాలా బాగా డైవర్ట్ చేశారు డైరెక్టర్ ఎనీవేస్ ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్